కేసీఆర్ సార్ అంటే ముఖ్యమంత్రి, ఆయనకు రకరకాల వ్యూహాలు ఉంటాయి. ఆయన పార్టీ అధ్యక్షుడు, జాతీయ స్థాయి నాయకుడు, ఆయన రెండు దగ్గరలో పోటీ చేస్తాడు, ఆయనకి ఏదో వ్యూహం ఉంటుంది. ఇక పులిని చూసి నక్క పెట్టుకు వాత పెట్టుకున్నట్టు ఒక పక్క రేటెంత రెడ్డి, ఆయన నేను రెండు దగ్గరలో పోటీ చేస్తా కేసీఆర్ పోటీ చేస్తే అంటూ, ఈటెల రాజేందర్ అన్న నేను కూడా రెండు దగ్గరలో పోటీ చేస్తా అంటూ. నాకేమనిపిస్తుంది అంటే పులిని చూసి నక్క వాత పెట్టుకుంటే వాతలు గ్యారంటీ మిగులుతాయి, రిజల్ట్ అయితే ఏమి ఉండదు. అవునా కాదా? మిగిలేది లాస్ట్ కు వాతలే తప్ప ఏమీ ఉండవు. కాబట్టి మరి వాళ్ళు మూడు దగ్గరలో పోటీ చేసుకొని రెండు దగ్గరలో పోటీ చేసుకొని వాళ్ళు ఏమి చేసినా అల్టిమేట్ గా గెలిచేది మాత్రం బీఆర్ఎస్ పార్టీయే.